నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ప్రజా సంబంధాల సంబంధ విషయ వ్యవహారాలు, క్రీడా సాంస్కృతిక వ్యవహారాలు, సాహిత్య సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా మీకు కొద్ది గొప్ప పేరు తెచ్చిపెట్టే విధంగా గోచరిస్తున్నాయి. చక్కగా కొన్ని సభల్లో పాల్గొనగలుగుతారు, కొన్ని ముఖ్యమైనటువంటి ఇన్విటేషన్స్ వస్తాయి, వాటిని ఆదరించి ఆ ఫంక్షన్స్ కూడా మీరు హాజరవుతారు, పరిచయాలు పెరుగుతాయి. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా సఫలీకృతం అవుతాయి. మీరేమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఏదైనా మీకు ఇబ్బంది ఉండి సలహాలు కావాల్సి వచ్చినప్పుడు మీరు నిర్మోహమాటంగా ములుగు.com ని సంప్రదించండి. మీకు అవసరమైనటువంటి జ్యోతిషశాస్త్రపరమైనటువంటి సలహాలనిచ్చి మీ కుటుంబ సభ్యులుగా మీకు తోడ్పడగలవని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, కొన్ని దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోవటం మానసిక వేదనకు కారణమవుతుంది. అదే కోణంలో మంచి సంబంధాల కోసం మీరు చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కుదురుతున్నాయి అనేటువంటి నేపథ్యంలో ఎవరో ఒకళ్ళు దొంగ బాబానో నకిలీ బాబాలో లేకపోతే తెలిసి తెలియనటువంటి జ్యోతిష్కులో ఆ జాతకం బాగాలేదని చెప్పడం, ఆ సంబంధం చిట్లిపోవటం, ఇంట్లో వాళ్ళు బాధపడటం అనేది జరుగుతుంది. అందుకని ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీరు సలహా తీసుకోవాలనుకుంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి ఇవి చెబుతున్నారు, వాళ్ళు చెప్పినవి ఏ మేరకు ఫలించాయి, అసలు వీళ్ళు ఎన్నాళ్ళ నుంచి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళు చెప్పే సూచనలు ఏంటి, సిద్ధాంతాలు ఏంటి, వాళ్ళు చెప్తున్న పరిహారాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి మీరు పరిశీలించుకొని ఎదుటి వాళ్ళ మాట వినటమా లేదా అనేది నిర్ణయించుకోండి. ఏదో నలుగురు పోతున్నారు కదా అని చెప్పిన ఉద్దేశంతో ఐదో వాళ్ళ నేను కూడా వెళ్తానంటే అక్కడ మీ సమస్య పరిష్కారం కాకపోగా దుర్నిమిత్తమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. ఉదాహరణకి ఆడపిల్లల జాతకంలో కుజదోషం 13 ఏళ్ళ వరకు ఉంటుందండి, మగపిల్లల జాతకంలో 14 ఏళ్ళ వరకు ఉంటుందండి. దాన్ని బాలారిష్ట దోషం పట్టారు, దానికి అంగారక పాశుపత హోమం చేస్తే సరిపోతుంది. ఈ కొంతమంది ఏం చేస్తున్నారు, 13 ఏళ్ళు 14 ఏళ్ళు దాటి 26 ఏళ్ళు వచ్చిన అబ్బాయికి అమ్మాయికి కుజదోషం ఉందండి, వీళ్ళు పెళ్లికి పనికిరారని చెప్పని ఒక తప్పుడు సిద్ధాంతం లేవ తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు. ఇందువల్ల ఎంతోమంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు ఏడుస్తున్నారు, ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు బలైపోతున్నాయి, అదే సందర్భంలో మగపిల్లలు కూడా బాధపడుతున్నారు. ఇలా లేని విషయాలు చెప్పి బాధ పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళటం వల్ల వాళ్ళు మరింతగా రెచ్చిపోయి సమాజానికి హాని చేస్తారన్న విషయాన్ని మీరు గమనించండి. ఈ కుజదోషం లేదు అనే విషయం సాక్షాత్తు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కుమారస్వామి ఆయనే చెప్పాడు. సాక్షాత్తు షణ్ముఖుడే చెప్పినటువంటి ఈ విషయాన్ని ఖండించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పగలిగింది ఏమీ లేదు. వాళ్ళు అసలు జ్యోతిషశాస్త్రవేత్తలుగా వాళ్ళని పరిగణించాల్సిన అవసరం నాకు లేదు, మీకు లేదు. ఈ మకర రాశి వారికి ఏలినాశనం నడుస్తుంది కనుక 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, శని యొక్క అనుగ్రహం కోసం అఘోర పాశుపత హోమం చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, మంచి పురోగతి ఉంటుంది. దుర్నిమిత్తమైనటువంటి ఫలితాలకి మీరు దూరంగా ఉండగలుగుతారు. నరఘోష, గృహదోషం, బంధుఘోష ఇలాంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి, మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. ముఖ్యంగా మీరు అనుకున్న కార్యక్రమం 100కి 90 పాళ్ళు విజయవంతమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది.